పర్వాలేదు ఇప్పటికేమో అందరికి అందుబాటులోనే ఉంటున్నాడు ఇంకా కొరవాళ్ళు ఎట్టొస్తారో ఏమో చేస్తున్నాయి మా వరకు అయితే చేరింది పాపకి అయితేనేమి మన మేము చేనేత కార్యక్రమం సార్ మాకు అందిన ఈ డబ్బులు రెండుసార్లు వస్తే రెండుసార్లు ఆదుకున్నారు అది రేషన్లో బియ్యం వేస్తున్నారు నెలకు రెండుసార్లు బాగుంది వాళ్ళు ఇంటికే వచ్చి చేస్తున్నారు అది మనకు పెన్షన్ లేదు మనం రేషన్ బాగానే వేస్తున్నారు టీడీపీ అంటే మనకి వచ్చిన హయాంలో మనకి ఒక రూపాయి ఏం చదలేదు వాళ్ళు ఇచ్చిన లాస్ట్లో పసుపు పంకం ఇచ్చారు అది అంతవరకు ఇప్పుడు మనకు చేనేత కార్మికులకి ఇప్పుడు 24 ఇస్తున్నారు సంవత్సరానికి అయ్యి మా రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు ఇచ్చినారు 11,000 ఇచ్చారు అప్పుడు రాజశేఖర నాయనలో ఈయన వచ్చే హయాంలో మనకి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఆ రోజు లాస్ట్లో పసుపు పొంకాల కింద ఇచ్చారు అది పొదుపులో కూడా వడ్డీ తోశారు చెప్పిన ప్రకారం చేసినాడు అది ఏమ చేసే దాన్ని బట్టి ఉంటుంది ప్రజలు అభిప్రాయం అది బాగా చేస్తా ఉందండి జగన్ బాగానే చేస్తున్నాడు అధికారులు ఒకరు చేస్తే అధికారులు ఒకరు మాట్లాడితే బాగా చేస్తుందండి 30% అందుతుంది 10% కావటం లేదండి అంటే అధికారులు ఈ వాలంటీర్లు తిరిగి చేయటం లేదు సరిగా జగన్ సార్ ఏమో బాగా చేపిస్తున్నారు అంటే వాలంటీర్లు సరిగా చేయలేకపోతున్నారా అవునండి వాలంటీర్లు సరిగా చేయలేకపోతున్నారు వాళ్ళకి మంచి అవగాహన కల్పిస్తే అంత జగనే సార్ ఆయన కష్టం అండి ఒకరు వైసీపీనే ఉంది వైసీపీదే అంటే ఆయన పథకాలు బాగా పెట్టున్నారు దానికోసం ఆయన్ని గెలుస్తారండి ఇక్కడ రాదండి కష్టం అండి ఇక్కడ ఇక్కడ ఉండేది వైసీపీ టీడీపీ రెండే ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ ఫామ్లో ఉంది అదే వస్తుంది అంటే పథకాలు బాగా పెట్టున్నారు జగన్ అదే బాగా వస్తుంది ఈసారి కష్టం ఉంది అది అధికారంలో ఉందండి అధికారులు పట్టించలేదండి జగన్ ఏమో అందరికి ఏమన్నాడు ఇంకా అధికారులను విచారించి వాళ్ళని తీసుకోవాలి పేదలకు అందరికీ అందాలి కదా అది వేరే వాళ్ళకి అట్లా చేయకూడదు అన్యాయం చేయకూడదు ఎవరికి అందరికీ అందాలి అది ఎట్టుందండి మన దాని గురించి అవగాహన లేదు అది కోర్టులో పెండింగ్ ఉందండి విన్నాను ఇస్తే మంచిదండి అందరికి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి